హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్పడానికి యొక్క వీడియోని అయితే చూస్తున్నానండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారు సో ఈ పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారు కదా వీళ్ళకి ఏంటంటే కిట్స్ ఇస్తారండి సో ఈ కిట్స్లో ఏమేమి ఇస్తారు ఏంటి అలాగే డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసి చూద్దాము అలాగే సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రేషన్ బియ్యం అనేది నాణ్యమైన అయితే బియ్యం అనేది డిసెంబర్ ఒకటో తారీఖు నుండి అయితే సో దీనికి సంబంధించి మనకు రేషన్ అనేది వద్దనుకుంటే మనకు డబ్బులు అనేది ఇస్తారండి సో ఈ డబ్బులు అనేది ఎంత ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మనకు చూద్దామండి మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ వివరాలు చూసుకుందామండి సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దామండి రేషన్కు సంబంధించిన అప్డేట్ అయితే చూసుకొని మళ్ళీ మనం జగనన్న విద్యాకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం దిశగా అయితే అడుగులైతే వేస్తున్నారండి ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పుల వైపు సమాలోచనలు అయితే చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని జగన్ సర్కారు కీలకంగా అయితే పరిశీలిస్తుందండి సో ఎవరైనా లబ్ధిదారులు రేషన్ బియ్యం అనేది వద్దనుకుంటే బదులుగా డబ్బులు అనేది ఇవ్వాలని చెప్పేసి భావిస్తుందట ఇందుకు సంబంధించి మంత్రివర్గం ఉపసంఘం చేసిన సిఫారసులను ఏపీ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుందట త్వరలోనే ఈ పద్ధతిని అయితే ప్రయోగాత్మకంగా అయితే చేపట్టే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం కేజీ బియ్యానికి అయితే ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు అయితే ఇచ్చే ఛాన్స్ ఉందనేసి తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఏంటంటే రేషన్ అనేది నాణ్యమైన బియ్యం అనేది డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీకు రేషన్ అనేది వద్దనుకుంటే ఒక కిలోకి ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు అయితే మీకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారంటే అంటే డబ్బులు అనేది మీకు చేతికి ఇచ్చేస్తారు మీ ఇంట్లో ఎన్ని కిలోలు మీరు రేషన్ అనేది తీసుకుంటారో సో అన్ని కిలోలకు సంబంధించి ఏంటంటే మీకు అమౌంట్ అనేది ఇచ్చేస్తారండి సో దీనికి సంబంధించి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది సో ఇది కనుక ఓకే కనుక అయినట్లయితే కనుక మనకు బా బాగుంటుంది ఏంటంటే రేషన్ బియ్యం తీసుకోకుండానే అమౌంట్ అనేది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది రేషన్కు సంబంధించిన అప్డేటు అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జగనన్న విద్యా కానుక పథకాన్ని అయితే స్టార్ట్ చేయనున్నారండి యాక్చువల్లీ ఏంటంటే ఏపీ ప్రభుత్వం ఆగస్టులోనే ఈ పథకాన్ని అనేది స్టార్ట్ చేయాల్సింది బట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కరోనా కేసెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్కూల్స్ అనేవి కాలేజెస్ అనేవి ఓపెన్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం వల్ల సో ఆగస్టులో ఏంటంటే స్కూల్స్ అనేది ఓపెన్ చేయలేదు బట్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది సెప్టెంబర్ ఐదో తారీఖునైతే పిల్లలకు విద్యార్థులకు స్కూల్స్ అనేవి ఓపెన్ చేస్తామో అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది స్కూల్స్ ఓపెన్ చేసిన ఆ రోజే ఈ కిట్స్ అనేది పంపిణీ అయితే చేస్తారండి సో పిల్లలకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంటారు కదా పిల్లలు సో వాళ్ళకేందంటే బెల్టు అలాగే సాక్సు షూసు అలాగే యూనిఫాము అలాగే బ్యాగ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదేందంటే గర్ల్స్ కి ఒక కిట్టు అలాగే బాయ్స్ కి ఒక కిట్టు అంటే సెపరేట్ సెపరేట్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకు బ్యాగ్స్ అనేవి ఇచ్చే బ్యాగ్స్ కూడా మనకు పిక్స్ అనేది రిలీజ్ చేశారండి ఏపీ ప్రభుత్వము సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి స్క్రీన్ పైన ఇక్కడ చూడండి ఇదండి గర్ల్స్ బ్యాగ్ ఇక్కడ పైన రాసిన చూడండి ఫర్ గర్ల్స్ అని చెప్పేసి సో ఈ కలర్ లో అయితే మనకు బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే బ్యాగ్ పైన ఏంటంటే జగన్ అన్న విద్యా అని చెప్పేసి కూడా రాయడం అయితే జరిగింది సో ఇది ఏంటంటే మనకు లేడీస్ కి అంటే గర్ల్స్ కి అనేది ఈ బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను బాయ్స్ కి ఇచ్చే బ్యాగ్ కూడా చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి బ్యా బాయ్స్ బ్యాగ్ పైన కూడా రాసినారు చూడండి ఫర్ బాయ్స్ అని చెప్పేసి అలాగే కింద చూడండి జగన్ అన్న విద్యా కానుక అని చెప్పేసి రాయడం అయితే జరిగింది అంటే మనకు ఈ బ్యాగ్ అనేది బాయ్స్ కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో గర్ల్స్ కి వేరే బ్యాగ్ బాయ్స్ కి వేరే బ్యాగ్ అంటే వాళ్ళకు గర్ల్స్ కి కూడా సపరేట్ కిట్ రూపంలో అయితే గవర్నమెంట్ అయితే సబ్మిట్ చేస్తుంది అలాగే బాయ్స్ కూడా సపరేట్గా గా కిట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ కిట్ అనేది మనకు సో సెప్టెంబర్ ఐదో తారీఖున స్కూల్స్ అన్ని రిలీజ్ అవుతాయి ఓపెన్ అవుతాయండి ఓపెన్ అయిన తర్వాత మనకు సెప్టెంబర్ ఆరో తారీఖున ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ కిట్స్ అనేది పిల్లలకు ఇవి ఇచ్చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది అలాగే అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళ యొక్క అకౌంట్ లో మళ్ళీ గవర్నమెంట్ అయితే అమౌంట్ అయితే వేయనుందండి వాళ్ళ ఆ యొక్క విద్యార్థుల తల్లుల అకౌంట్లో ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ అమౌంట్ అనేది వేయనుంది సో ఈ అమౌంట్ ఏ ఎందుకు వేస్తుందంటే మీ విద్య ఈ విద్యార్థులకు ఏంటంటే కిట్ ఇస్తారు కదా కిట్లో ఏంటంటే రెండు జతల యూనిఫామ్లు అయితే ఉంటాయండి సో ఈ రెండు జతల యూనిఫామ్ను కుట్టించుకోవడానికి ఆ కుట్టుకూలు అనేది వాళ్ళ యొక్క తల్లుల అకౌంట్లో అయితే వేయనుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఏంటంటే సెప్టెంబర్ ఆరో తారీఖున మనకు ఈ కిట్ అనేది ఇస్తారు ఇచ్చిన తర్వాత యూనిఫామ్ కుట్టించుకోవడానికి అమౌంట్ కూడా ఇస్తారు సో ఎవరైతే తల్లులు ఉంటారో ఆ విద్యార్థులకు సంబంధించి తల్లులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క అకౌంట్ గవర్నమెంట్ అమౌంట్ అనేది ఉందండి సో ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్